అందరికి నమస్తే. ముందుగా టీ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలల్లా, మన హైదరాబాద్ పట్నం మొత్తం బోనం కుండ అయిపోతుంది. డప్పు సప్పుళ్లతోని, తీర్మార్ దరువులతోని, వేపాకుల పసరువాసనలతోటి, రంగం భవిష్యవాణిలతోటి, శివశక్తులతోటి, పసుపు కుంకుమలతోటి ఓరెత్తిపోతుంటది ఇట్లా మన హైదరాబాద్ పట్నం అంతా. అయితే ఇయ్యాల మరి నేను ఎక్కడున్నానంటే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళమ్మ గుడి దగ్గర ఉన్నా. పొద్దటి సంధి ఇగో ఇప్పటి వరకు రికామ్ లేదల్లా. మన తెలంగాణ ఆడబిడ్డలందరూ ఇగో అమ్మవారి దగ్గరకు వస్తున్నారు, బోనాలు సమర్పించుకుంటున్నారు. మస్తు క్యూ లైన్లు ఉన్నాయి ఇక్కడ. అండ్ అట్లనే ఇంకొక విషయం ఏంటంటే ఇగో ఇక్కడ పోలీస్ అన్నలు కావచ్చు, మన జిహెచ్ఎంసి వాళ్ళు కావచ్చు, ఎవరికి ఎట్లాంటి తక్లీఫులు లేకుండా మంచిగా అందరు నడుచుకుంటున్నారు. ఇక్కడ ఎవరైతే బోనాలు ఎత్తుకొచ్చిన ఆడబిడ్డలు ఉన్నారో వాళ్ళందరికి ఒక సపరేట్ క్యూ లైన్లు ఉన్నాయి. అదేవిధంగా మెన్స్కి కూడా వాళ్ళ దార్లాలు ఓడానికి వాళ్ళకు కూడా సపరేట్ క్యూ లైన్లు ఉన్నాయి. ఒక్కసారి మనము కొంతమంది ఇక్కడ బోనాలు ఎత్తుకొని భక్తులు వచ్చున్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాము. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. అమ్మ ఏం పేరు? నీ పేరు? నీ బోనం ఏది? ఇక్కడనే పోయి ముందు పోయిందా? అయ్యో మరి బోనం ముందు పోతే నువ్వేందమ్మా ఈడును? సరే పో మరి జల్లు, ఆ కొబ్బరికాయ కొట్టు పో. చూసిండ్రు కదా నల్లా ఇట్లా ఎవరు ఇవన్నీ అట్లా ఆగమాగం చేస్తున్నాడు. ఆగమాగం కాదోల్లా, మంచిగా అరుచుకుంటున్నాడు. మెల్లగవ్వాలని మెల్లగవ్వండ్రి, ఒకరి మీద ఒకరు వడకుండ్రి. చూస్తున్నారు కదా నల్లా ఇగో ఇంత ఆగంలున్నా, ఇంతమంది జనాలు వస్తున్నా కూడా పోలీస్ అన్నలు కావచ్చు, మన జిహెచ్ఎంసి వాళ్ళు కావచ్చు, ఎవరికి ఎట్లాంటి తక్లీఫు లేకుండా చూసుకుంటున్నారు. ఇక్కడ చుట్టుపక్కల మొత్తం కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి, ఎవరేం దొంగలు వచ్చినా ఏం చేసినా కూడా మొత్తం తెలిసిపోతుంది ఇక్కడ. అయితే మధ్యలో భక్తులందరికీ కూడా ధూప్ అవుతుంది కాబట్టి వాటర్ ప్యాకెట్లు, నీళ్ళు ఇచ్చే సౌలత్ కూడా మనకి ఇక్కడ తెప్పించారు. అయితే ఇగో ఇక్కడ అక్క ఉన్నది, హాయ్ అక్క. చెయ్యి ఊపుతున్నది పాప మా అక్క. గాడికి ఎట్లా వచ్చిందో ఏమో మరి అక్క, నాకు కూడా తెలియదు. ఇగో చూస్తున్నారు కదా నల్ల ఇక్కడ మొత్తం భక్తులందరూ వస్తున్నారు, అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాయి ఇక్కడ ఏమైతుంది ఏంటి అనేది. అయితే ఒక ముచ్చట మీకు చెప్పాలి నేను, ఈ సికింద్రాబాద్ అమ్మవారికి 200 ఏళ్ళ చరిత్ర ఉంది ఈ గుడికి. అయితే ఆ చరిత్ర మనం తర్వాత చెప్పుకుందాము. ముందైతే ఇక్కడ ఏం జరుగుతున్నది, ఎంతమంది భక్తులు వస్తున్నారు, ఎవరెవరు దర్శనం చేసుకుంటున్నారు అనేది ఒకసారి చెప్తాను. అలా పొద్దుగాల మన సీఎం కేసీఆర్ సార్ వచ్చి అమ్మవారికి పట్టుబట్టలు సమర్పించిండు, అట్లనే కవితకు వచ్చి బంగారు బోనం కూడా ఎక్కించింది. తర్వాత ఇంకా చాలామంది మంత్రులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళిపోయినారు. సో ప్రజెంట్ ఇక్కడ వాతావరణం అయితే చాలా కూల్గా ఉన్నది, ఎవరికి ఎటువంటి తక్లీఫులు లేవు. కాకపోతే క్యూ లైన్లే జరంత పొడుగుతో ఉన్నాయి. పాపం మధ్యలో మన అన్నలు, పోలీస్ అన్నలు, జిహెచ్ఎంసి వాళ్ళు కూడా ఏ తక్లీఫులు లేకుండా అలా నడుచుకుంటున్నారు. ఇగో జర ఇక్కడ సేపు ఈ అక్క ఏదో నన్నే చూస్తూ ఉన్నది, జర సేపు మందలిద్దాం ఈ అక్కను. అక్క ఏమా? అయ్యో బోనాలేవి అందరు. ఇగో చూస్తున్నారు కదా నల్ల, అయితే బోనాలు చాలామంది ఒకటేసారి తీసుకొచ్చారు, కాకపోతే వాళ్ళందరిని ముందుకు పంపించేసారు. ఆ బోనాలు ఎత్తుకుపోతున్నాయి వెనకాల వీళ్ళకి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళు వెనకలకే వస్తున్నారు. ఇక్కడ కొంతమంది పోలీస్ అన్నలు, పోలీస్ అక్కలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా మనం చేద్దాము. అన్న నమస్తే. అన్న ఎందుకన్నా సిగ్గుపడుతున్నావు, ఏం అడగా నిన్ను క్వశ్చన్, అంత టఫ్ క్వశ్చన్ చెప్పండి అన్న. మరి ఇక్కడ పొద్దటి సంధి చాలా మంది జనాలు వచ్చారు కదా, ఎట్లా చూసుకుంటున్నారు మరి ఇంతమంది జనాలని? దాదాపు పొద్దు నుంచి ఇప్పటి వరకు ఎంతమంది వచ్చి ఉంటారు? నువ్వు మాట్లాడవా అన్న, నువ్వు మాట్లాడ. అయ్యో అయ్యన్న కూడా మాట్లాడారంట. మాట్లాడారు కానీ అప్ప నుంచి నన్ను ఇట్లనే చూస్తున్నారు. కానీ కానీ అన్న ఒక్కటి చెప్పాలి, ఇంతమందిని అన్న, ఈ లక్షల మందిని మీరు ఇట్లా కంట్రోల్ చేస్తున్నారంటే మీకు హ్యాట్స్ ఆఫ్ అన్న నిజంగా. ఓకే అన్న, సరే మీరు ఇట్లనే మంచిగా చూసుకోండి అన్న అందరినీ. సో ఒక్కసారి మనము అటువైపు కూడా ఒకసారి నజర్ వేద్దాం మనము. అక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఒక్కసారి నాతో పాటు మీరు వస్తే నేను మిమ్మల్ని తీసుకుపోయే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే నొల్ల మనకి అక్కడ వరకు చాలా పెద్ద క్యూ లైన్లు ఉన్నాయి. అయితే కొబ్బరికాయలు అందరూ లోపల తీసుకుపోయి అమ్మవారి దగ్గర కొట్టడానికి ఛాన్స్ ఉండదు కాబట్టి ఇగో ఇక్కడనే కొబ్బరికాయలు కొట్టేది సపరేట్గా ఒకటి పెట్టుకున్నారు. సో ఎవరైతే కొబ్బరికాయలు తీసుకొచ్చారో వాళ్ళు ఇక్కడనే కొడుతున్నారు. ఇగో మధ్యలో నీళ్ళ ప్యాకెట్లు కూడా ఇస్తున్నారు. తమ్ముడు నీళ్ళ ప్యాకెట్ ఇవా ధూపైతుంది. ఇగో నాకు కూడా ఇప్పుడే ఒక నీళ్ళ ప్యాకెట్ ఇచ్చిండు. ఈ లైవ్ అయిపోయిన తర్వాత నేను కూడా తాగుతా. ఏందన్నా మాట్లాడతావా? మాట్లాడంట. మరి ఎందుకు చూస్తున్నాడో ఏమో అట్లా. నమస్తే అక్క. సారీ నువ్వు నాకు అక్కవు కాదు, చెల్లవైతో. నమస్తే చెల్లె. నమస్తే అక్క. ఏం పేరు చెల్లె నీ పేరు? అంబిక. అంబికనా? సరే ఏం చేస్తుంటావు? ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్. ఇంజనీరింగ్ థర్డ్ ఇయరా? ఓకే.
ఎం1 పాస్ అయినావా? పాస్ అయినా. పాస్ అయినావా? సరే మరి ఏమంటారు అమ్మవారికి ఏం మొక్కుకున్నావు? నేను ఇంజనీరింగ్ లో మంచి మార్క్స్ రావాలని. చదువుకుంటేనే మార్కులు రావాలనా? చదువుకుంటేనే రావాలని మొక్కనికి వచ్చిన. మళ్ళీ చదువుకుంటున్నావా? ఇగో చూడు చెల్లే, ఎప్పుడైనా సరే భారం మొత్తం దేవుడి మీద వేయొద్దు. కొంచెం మనం కష్టపడి రాత్రి పగలు చదువుకొని ఆ తర్వాత దేవుడికి మొక్కాల. దేవుడా, నేను కష్టపడి చదివినందుకు నన్ను పాస్ చేయని. సరేనా అంబిక? చలో మరి మంచిగా దర్శనం అవుతుంది నీకు, లోపల ఏ తక్లీఫ్ లేదు. నువ్వు బీటెక్ కూడా పాస్ అవుతావు, సరేనా? చలో మరి చూస్తున్నారు కదా భక్తులు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. నిజంగా వాళ్ళకి నేను మైక్ పెట్టి మాట్లాడేసరికి ఇంకేం మాట్లాడాలో కూడా అర్థమవుతలేదు. జోక్ ఏంటంటే అందరు నన్ను చూస్తున్నారు, నేను పోయి మైక్ పెట్టేసరికి ఆ పాపం వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇటు నుంచి అటు నుంచి లైన్స్ మాత్రమే కాకుండా, అంటే బోనాలు మొత్తం ఇప్పుడు ఎక్కువ క్యూ లైన్స్ ఉన్నాయి కాబట్టి అందరిని ఒకటేసారి లోపల పంపించాలైతే కష్టమవుతున్నది కాబట్టి మధ్యలో మధ్యలో కూడా ఇట్లా ఈ దారి ఉంటే ఇందులోకి నుంచి కూడా వదులుతున్నారు. హాయ్ అదల్లా. సో ఇప్పటికైతే ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్నటువంటి అప్డేట్. చూస్తూనే ఉండుర్రి, అప్డేట్ ఇస్తూనే ఉంటాయి. ఇప్పుడు జల్దిన నేను ఆఫీస్కి పోయి ధూమ్ధాం ముచ్చట్లు చదవాలి. 9 గంటల కలుద్దాం మళ్ళీ ధూమ్ధాం ముచ్చట్లల్లా. ఇక అప్పటిదాకా ఉంటారల్లా, చూస్తూనే ఉండుర్రి. టీ న్యూస్ నమస్తే. రైట్ ఉదయశ్రీ, థ్యాంక్ యూ.